ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్ కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కెనడాలోని ఓ గురుద్వారాలో ఉన్న ఆయన్ను జూన్18న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా దీని వెనుక భారత్ హస్తముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల్లోనూ అనుకూల వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ ప్రపంచ కప్ ను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. ఐసీసీ ప్రపంచకప్ 2023 తొలి మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న నరేంద్ర మోడీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పన్నూఫ్ చెప్పుకొచ్చాడు. It will not be World Cricket Cup. It will be the beginning of World Terror Cup. Message is from Gur Patwan Singh Pannu, Associate General Counsel. Thank you for your response. We would now like to transfer you to a poll taker for just a few more questions. Please stay on the line. India and Modi regime have insulted Prime Minister Trudeau. Modi regime, it is advisable you shut down your embassy in Ottawa and bring back your ambassador Verma. This advice is from the Canadians and this advice is from the Gurpatwan Singh Pannu SMG General Council. We are going to hold Modi and Ambassador Verma accountable for disrespecting Prime Minister Trudeau. It's very wise. Bring back Verma, shut down Ottawa embassy. షహీద్ నిజ్జర్ హత్యపై మేము మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాం. జరిగేది క్రికెట్ వరల్డ్ కప్ కాదు, వరల్డ్ టెర్రర్ కప్ అన్న సందేశం అందులో ఉంది. అలాగే కెనడా ప్రధాని ట్రూడోను అగౌరవపరిచినందుకుగాను భారత రాయబారి వర్మను హతమారుస్తాం అన్నట్లు అందులో హెచ్చరించారు. వర్మను భారత్కు తిరిగి తీసుకురావటం, ఒటావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయటం చాలా తెలివైన పని అని అందులో వెల్లడించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయబోతున్నారు.